నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన దేశాన్ని మొత్తాన్ని అంబానీ అదానీలకు అప్పగించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే మనం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా పోరాడి సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతాన్ని ఈరోజు మళ్లీ భారతదేశ ఈస్టిండియా కంపెనీ లాంటి అంబానీ అదానీలకు అప్పగించేయాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగము, కార్మికులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగానే రేపు భారత బంద్కు పిలుపిచ్చారు. అయినా సరే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని, భూమిని, నీరును, ఆకాశాన్ని, భూమిలో ఉన్నటువంటి భూగర్భ ఖనిజాలను కూడా ఈరోజు కార్పొరేట్ అంబానీ ఆదానీలకు అప్పగించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి సీపీఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసం రేపు జరుగుతున్నటువంటి బంద్లో ఇప్పటికే అనేక పార్టీలు, కార్మిక సంఘాలు, రైతాంగ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా నిలబడుతున్నాయి. యావత్ భారత అంతా కూడా ప్రజలకు అండగా నిలబడతా ఉంది. కాబట్టి మదనపల్లి ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి భారత బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని, అప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరిగేటటువంటి బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.